నమస్తే అండి, నా పేరు అర్ణ శ్రీనివాస్ అండి. ఈరోజు నేను మీకు చిన్న చిన్న హెయిర్ స్టైల్స్ డైలీ వేసుకోవడానికి, ప్రతిరోజు ఇంట్లో వేసుకున్న పర్వాలే, చిన్న చిన్న ఫంక్షన్లకైనా వేసుకుని వెళ్ళొచ్చు, అది మిడిల్ ఏజ్ వాళ్ళకైనా, కొంచెం ఏజ్ కాలేజ్ అమ్మాయిలకైనా, ఎవరికైనా వేసుకోవడానికి బాగుంటాయి. ఒక రెండు మూడు హెయిర్ స్టైల్ చూపిద్దాం అనుకుంటున్నాను, చూడండి, చూసి మీరు కూడా నేర్చుకోండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో పెట్టడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఇప్పుడు ఇది మూడు భాగాలుగా చేసుకోవాలండి. హెయిర్ చేసుకున్న తర్వాత మిడిల్ భాగాన్ని జడలాగా అల్లుకోవాలి, కాకపోతే కొంచెం లూజ్ అల్లాలి. ఇది కూడా అదే విధంగా అల్లుకోవాలి. ఇది కూడా ఇటు సైడ్ కూడా అదే విధంగా మూడు భాగాలుగా అల్లేసుకోవాలి. ఎల్లిన హెయిర్ అండి, సైడ్స్ కు ఈ విధంగా లాగేసుకోవాలి. ఇలా లాగేసిన హెయిర్ ని ఈ విధంగా రౌండ్ గా చుట్టేసి యూపిన్స్ పెట్టుకోవాలి. ఏ ఏజ్ అలైనా వేసుకోవచ్చు అండి, అంటే కొప్పులాగా ఉంటుంది, అంటే స్టైల్గా ఉంటుంది, కొంచెం మోడ్రన్గా ఉంటుంది.
ఈజీ అండి, పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఫంక్షన్ పోతే వేసుకొని పోతే చాలా బాగుంటుంది. చూస్తారు కదండి, చూడండి ఇది ఇంకో టైపు. రెండు వైపుల హెయిర్ తీసిన తర్వాత ఈ క్లిప్పు పెట్టేసిన, ఈజీ అండి, ఏం లేదు. క్లిప్పు పెట్టేసిన తర్వాత ఏం చేయాలి, మనం హెయిర్ని సగం డివైడ్ చేసుకోవాలి. ఈజీ అన్నమాట, నిమిషంలో అయిపోతుంది. ఎవరైనా వేసుకోవచ్చు హెయిర్ స్టైల్స్ అన్ని. సమ్మర్కి అయితే మనకు మంచి ఉంటుంది ఇంకా, ఎందుకంటే కిందికి హెయిర్ అన్నది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. ఇగో హెయిర్ నుంచి ఈ విధంగా కిందికి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇక్కడ యూపీన్స్ పెట్టుకోవాలి మనం సపోర్ట్గా. చూస్తే సింపుల్గా ఉంటాయి కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి. ఏది హెయిర్ స్టైల్ అయినా కూడా మనకు ఆలోచన ఉండాలి కానీ హెయిర్ స్టైల్స్ ఎన్ని రకాలైన వేసుకోవచ్చు. యూపీన్స్ పడతాయి, కాకపోతే దీనికి మీరు కొన్ని యూపీన్స్ తెచ్చుకోరంటే ఏ హెయిర్ స్టైల్ అయినా కూడా డిజైన్ డిజైన్ హెయిర్ స్టైల్స్ అన్నిటికీ యూపీన్సే పడతాయండి. నీట్ కోమ్ చేసుకొని ఇప్పుడు కింద నుంచి తీసినాం కదా, ఈసారి పైనుంచి తీసుకోవాలి. కొంచెం ఆలోచన ఉంటే చాలు మనకు, వెరైటీ హెయిర్ స్టైల్స్ అన్ని మన చేతిలో ఉంటాయి. మోడ్రన్గా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది. ఇది ఏజ్తో సంబంధం ఉండవండి, ఇవన్నీ లేటెస్ట్ మోడల్ అన్నమాట. చూడండి ఈ విధంగా ఉందో. ఎంతసేపు అయినా తీసేయాలని ఉండదు. సైడ్కి ఒక రోజ్ ఫ్లవర్ పెట్టుకుంటే మీ అంత అందంగా పార్టీలు కానీ ఫంక్షన్లు కానీ ఎవరు ఉండరు. డిఫరెంట్గా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది. ఇంకొక హెయిర్ స్టైల్ అండి, సింపుల్గా ఉంటుందండి, స్టైల్గా ఉంటుందండి. మనకు కావాల్సింది సింప్లిసిటీ ఉండాలి, మోడ్రన్గా ఉండాలి, స్టైల్గా ఉండాలి, హెవీగా రెడీ అయినట్టు ఉండొద్దు అన్నమాట. అది మన చూడండి ఒకసారి.
ఇది ఒక హెయిర్ స్టైల్ అండి. కొంచెం చేంజ్ చేసుకుంటే ఇంకొక స్టైల్ అవుతుంది మళ్ళీ మనకి. ఇంకో స్టైల్ అల్లిన హెయిర్ ని ఈ విధంగా ఇంకో స్టైల్ ఈ విధంగా ఇంకొక స్టైల్ వేసుకోవచ్చండి. చూసారు కదండి, సింపుల్ గా ఏ ఖర్చు లేకుండా సింపుల్ గా నీట్ గా స్టైల్ గా హెయిర్ స్టైల్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇంకా టైం లేదండి, వెరైటీ వెరైటీ హెయిర్ స్టైల్స్ ఇంకా ఇంకా వేసి పెడుతుంటాను. నచ్చితే గనక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.